చిత్తూరు జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది తిరుపతి డివిజన్లో పదమూడు మండలాల్లో పోలింగ్ జరుగుతోంది కౌంటింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామంటున్న జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మంతో మా ప్రతినిధి రవీందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ వ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చంద్రగిరిలో ఉన్నాం మనతో మాట్లాడడానికి జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మంగా ఉన్నారు సార్ ప్రస్తుతం ఎలక్షన్ ఏ విధంగా కొనసాగుతుంది ఈ ఫోర్త్ ఫేస్ లో పద్నాలుగు మండలాల్లో రెండు వందల పదహైదు జీపీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది అంటే గత మూడు దఫాలుగా పోలిస్తే ఈసారి ప్రత్యేకంగా ఇరవై ఐదు మండలాల్లో ప్రత్యేక అధికారులను కూడా ఏర్పాటు చేశారు కారణం ఏంటి సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఈ ఫోర్త్ ఫేజ్లో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా మనం కానీ ఇక్కడ చేసుకోవడం వల్ల సో ఇంకా వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటుంది దాని తర్వాత మనము ఈ యొక్క రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా తొందరగా జరుగుతుంది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది నారావారిపల్లి కానీ ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర అభ్యర్థులు ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం వస్తుంది అలాంటివి ఏదైనా ఇప్పుడు అలాంటి వాటి మీద ఇమీడియట్గా మేము చెప్పడం జరిగింది సో తహసీల్దార్స్కు ఎంపీడీఓస్కు అక్కడ ఉన్న ఎవరైతే మాకు ఎంసీసీ అమల్లో ఉన్న వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటారు సో ఇప్పుడు వర్షం కూడా ఒక కొన్ని చోట్ల పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఒకవేళ వర్షం పడితే కనుక పోలింగ్ అంతరాయం లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు పోలింగ్కు మాకు వచ్చేసి పోలింగ్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో వాటి మీ అక్కడికి సంబంధించి ఎక్కడ వర్షంతో ప్రాబ్లం అయితే ఉండదు ఇన్సైడ్ సో అవుట్ సైడ్ కూడా మనకు మేము గెస్ట్ చేస్తున్నాం ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఇమీడియట్గా పైన షామియానాస్ అన్ని చోట్ల కూడా వేసాం వేర్ దేర్ ఈజ్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోండి కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి ఈసారి మేజర్ పంచాయతీలు ఎక్కువ ఉన్నాయి సో అర్ధరాత్రి దాటే అవకాశం కనిపిస్తుంది కౌంటింగ్ అక్కడ త్వరగా కావడానికి యాక్చువల్గా మేము స్పెషల్ ఆఫీసర్స్ను కూడా వేసుకోవడం ఒక ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మేజర్ ఎక్కడైతే మన కౌంటింగ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయో అలాంటి చోట సపోర్టింగ్ ఇస్తూ పోలింగ్ సిబ్బందిని అందరినీ కూడా మనం కౌంటింగ్లో ఉపయోగించుకునేదానికోసము తర్వాత దానికి తగ్గట్టుగా ఆ యొక్క స్పేసియస్ రూమ్ను అరేంజ్ చేసుకోవడం జరిగింది స్పేసియస్ రూమ్స్తో పాటు టేబుల్స్ని అరేంజ్ చేసుకుని ఆ సమాచారాన్ని కూడా ముందుగానే ఈ యొక్క ఏదైతే మనకు పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అందరినీ సహకరించమని చెప్పడం జరిగింది సో దట్ ఈసారి మాక్సిమమ్ రిజల్ట్స్ తొందరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది సో ఇది మొత్తంగా అయితే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి జైన్ కలెక్టర్ వీరబ్రహ్మ చెప్తున్నారు అట్లాగే ఒకవేళ వర్షం వల్ల ఆటంకం కలిగితే మాత్రం అప్పటికప్పుడు శ్యామి ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు చేపడతామని ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ హరితో రవీంద్ర రెడ్డి సాక్షి టీవీ చంద్రగిరి